మంచి ఆదాయం వస్తోంది, చేతి నిండా డబ్బు ఉంది, పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, గౌరవంతో బతుకుతున్న కుటుంబం వారిది, అందమైన ఇద్దరు పిల్లలు, ఎంతో హ్యాపీగా సాగుతున్న జీవితం వారిది. కలహాలు లేకుండా సాగుతున్న కుటుంబంలో వాట్సాప్ కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు లేవు, సంసారం చక్కగా సాగిపోయేది. కానీ అనుకోని ఓ ఘటన వారి జీవితాలని మార్చేసింది. స్కూల్ మేట్స్ అంతా కలుసుకునేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అదే వారి జీవితాన్ని మలుపులు తిప్పింది. విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ హత్య కేసుకు ప్రధాన కారణం ఈ వాట్సాప్ గ్రూపే, దీన్ని ఏర్పాటు చేయడమే అని తెలుస్తోంది. హత్యకి వాట్సాప్ గ్రూప్కి సంబంధం ఏంటి అనుకుంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. నిజంగా ఈ స్టోరీ వింటే షాక్ అవుతారు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు, ప్రేమించుకొని విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు పెళ్ళైనా మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కలిశారు, అంతే. ఇక అన్నీ మర్చిపోయారు, వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. చివరకు కట్టుకున్న భర్తకే స్కెచ్ వేసి దారుణంగా చంపేశారు. విశాఖలోని కిల్లర్ లేడీ కన్నింగ్ స్కెచ్కి ప్రియుడు తోడయ్యాడు, భర్త ప్రాణాలు తీసేశారు, అన్యాయంగా అమాయకుణ్ణి చంపేశారు. కనీసం తమకు పుట్టిన చిన్నారుల ముఖాన్ని చూసి కనికరం లేకుండా పోయింది వీరిద్దరికి. తండ్రిని దూరం చేసేసింది ఈ కసాయి తల్లి. విశాఖ మధురవాడలోని ఎన్జీఓస్ కాలనీలో జరిగిన సతీష్ హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. దుబాయ్లో ఉండి వచ్చిన సతీష్కు అక్కడే ఉంటున్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తితో విభేదాలున్నట్టు, అతని ఈ మర్డర్ చేసి ఉంటాడని అందరూ అనుమానించారు. భార్య కూడా పోలీసులతో అదే చెప్పింది. తల్లిదండ్రులు అత్తమామలు అందరూ ఇదే అనుకున్నారు. పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేసింది భార్య. కుటుంబ సభ్యులు కూడా అదే కోణంలో ఆలోచన చేశారు, ఎందుకంటే అతనికి ఎవరూ విరోధులు లేరు. కానీ ఆధారాలు అసలు నిందితులను విడిచిపెట్టవు కదా. ఇక్కడ అదే జరిగింది. సతీష్ హత్య కేసులో పోలీసులకు లభించిన క్లూస్ అన్నీ చూస్తే ఓ వ్యక్తిని ట్రాక్ చేస్తారు పోలీసులు. అతని పేరు షేక్ బాషా. తనని ట్రాక్ చేస్తే అన్నీ విచారించేసరికి మొత్తం అతను జరిగిందంతా చెప్పేశాడు. అసలు సతీష్ని హత్య ఎందుకు చేశారు, చేయించింది ఎవరు, ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పేశాడు. ఇక్కడ ఈ హత్య వెనుక సతీష్ భార్య రమ్యహస్తం ఉంది. అంతా ఆమె పక్కా ప్లాన్ వేసింది, ఎందుకంటే ప్రియుడి కోసం భర్తను హతమార్చాలని, అతను లేకుండా ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుందని పక్కా స్కెచ్ వేసింది రమ్య. ఈ భర్త హత్య కేసులో భార్య విలన్గా మారడం పోలీసుల్ని షాక్కి గురిచేసింది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసి కట్టుకున్న భర్తనే కడతీర్చింది. ఏమీ ఎరగనట్టు ఇప్పటివరకు ఏడుస్తూ ఉంది. ఇంతకీ రమ్యకు అసలు భాష ఎలా పరిచయం అయ్యాడు? ఆ దుబాయ్లో ఉన్న సుధాకర్ రెడ్డి పేరుతో రమ్య ఎందుకు పోలీసులను నమ్మించాలనుకుంది చూస్తే ఓ పెద్ద సినిమానే కనిపిస్తుంది. ఈ నెల 13వ తేదీ రాత్రి 7:30 గంటలకు మధురవాడలోని ఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్న సతీష్ హత్యకు గురయ్యాడు. ఇద్దరు పిల్లలతో కలిసి భార్య భర్తలు వాకింగ్కి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో భార్య తన బాబుతో పాటు ముందు నడుస్తోంది. వెనుక పాపను ట్రాలీలో తీసుకుని సతీష్ వస్తున్నాడు. ఈలోగా ఒక్కసారిగా సతీష్పై దాడి జరిగింది. వెనక నుంచి తలపై ఎవరో మోదారు. సతీష్ వెంటనే కింద పడిపోయాడు. భార్య రమ్య అరుపులరిచింది. స్థానికులందరూ వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే సతీష్ మరణించాడు. భార్య ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు రంగంలోకి దిగారు, పూర్తిగా దర్యాప్తు చేశారు. రమ్య నుంచి అనేక విషయాలు తెలుసుకున్నారు. సతీష్ను ఎవరైనా విరోధులు చంపారా, ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఇలాంటి గొడవలు ఉన్నాయని అన్ని విషయాల్లో కూడా రమ్యను ప్రశ్నించారు. అసలు అక్కడికి ఎంతమంది వచ్చారు, నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఎంతమందిని చూసావని ఇవన్నీ అడిగారు. కానీ నేను ఎవరిని చూడలేదని చెప్పింది. ఒక వ్యక్తి మాత్రం వెనుక నుంచి వెళ్ళిపోతున్నట్టు చూశానని పోలీసులకు చెప్పింది. అసలు రమ్య చెప్పినదంతా చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ పక్కన ఎవరూ లేకుండా అసలు ఎవరు సతీష్ని ఇలా దాడి చేసి వెళ్ళిపోయారా అని అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేశారు. పదే పదే ఆమెను ప్రశ్నించారు. స్పాట్లో తాను సతీష్కు 5 నుంచి 6 అడుగుల దూరంలో ఉన్నానని ఆమె చెప్పింది. అయితే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని చూడాల్సిందే, కానీ ఎవరిని చూడలేదని చెబుతోందామె. కానీ దుబాయ్లో ఉండే సుధాకర్ రెడ్డి తనకి తన భర్తకి ఫోన్ కాల్ చేసి ఆర్థిక లావాదేవీల విషయంలో బెదిరిస్తున్నాడని చెప్పింది. దీంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేశారు. మొత్తం సుధాకర్ రెడ్డి గురించి పూర్తిగా పోలీసులు విచారణ చేస్తే అతని గురించి ఎలాంటి నెగిటివ్ది తెలియలేదు. క్రైమ్ పోలీసులు మొత్తం అన్ని విషయాలు కూడా కూలంకుషంగా తెలుసుకున్నారు. ఎక్కడా లింక్ అనేది కుదరలేదు. స్పాట్లో అసలు ఏం జరిగిందో ఖచ్చితంగా రమ్య చెప్పలేకపోతోంది. సతీష్ హత్యకు గురి కావడంతో ఆమెను 2 రోజులు ప్రశ్నలు వేయలేదు, ఎందుకంటే ఆమె భర్త పోయిన బాధలో ఉందని పోలీసులు కూడా ఆ కోణంలో ప్రశ్నించలేదు. కానీ తర్వాత కథలో మొత్తం అంతా స్క్రీన్ ప్లే ఆమె నడిపిందనేది పక్కాగా అర్థమైంది. పోలీసులకు మాత్రం ఒకే విషయం చెప్పింది. దుబాయ్లో ఉండే సుధాకర్ రెడ్డి తన భర్తకు తరచూ కాల్ చేసేవాడని పోలీసులకి పదే పదే చెప్పింది.
అయితే సుధాకర్ రెడ్డి సతీష్కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు ఆమె పదే పదే చెప్పడం కూడా పోలీసులకు కాస్త అనుమానం వచ్చింది. చివరికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించారు పోలీసులు. ఓ ప్రాంతంలోని ఓ వ్యక్తి స్పాట్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిలా అనుమానం వచ్చింది. అతన్ని ట్రాక్ చేస్తే పోలీసులకి అసలు విషయం బయటపడింది. ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీశారు. అతను ఆర్యలోవ ప్రాంతానికి చెందిన షేక్ బాషా అని తెలిసింది. వెంటనే పోలీసులు అతన్ని ప్రశ్నించారు. అతన్ని విచారిస్తే తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అయితే అతను సతీష్ భార్య రమ్య ఇలా చంపమందని పోలీసులకు అసలు విషయాన్ని చెప్పాడు. మధురవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10th వరకు వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. అదే సమయంలో ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత వేర్వేరు విద్యా సంస్థలకు వెళ్ళినా ప్రేమాయణాన్ని కొనసాగించారు. బీచ్లు, సినిమాలు, పార్కులు, షికార్లు అన్నీ చేశారు. 2013లో వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అప్పటి నుంచి ఇద్దరు విడిపోయారు. 2015లో సతీష్తో రమ్యకు వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ దుబాయ్కి వెళ్ళిపోయారు. 2018లో భాషాకు కూడా వేరే యువతతో వివాహం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ 2019లో రమ్య స్కూల్మేట్స్ అంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అదే సతీష్ హత్య వరకు దారితీసింది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో అప్పటి స్కూల్మేట్స్ అయిన రమ్య భాషా కూడా చేరారు. మళ్ళీ వీరి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈలోగా 2019 ఆగస్టులో ప్రసవం కోసం దుబాయ్లో ఉన్న రమ్య విశాఖ వచ్చింది. వీరి ప్రేమ మళ్ళీ చిగురించింది. ఒకరినొకరు కలుసుకున్నారు. ఈలోగా దుబాయ్లో ఉన్న సతీష్ అక్కడ సుధాకర్ రెడ్డితో వ్యాపార విభేదాల కారణంగా విశాఖకు వచ్చేశాడు. అక్కడే ఉంటే తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించాడు. కానీ ఇండియాకు వచ్చిన తర్వాత భార్యే అతనికి స్కెచ్ వేసింది. చివరికి సతీష్ ప్రాణాలు కూడా కోల్పోయాడు. విశాఖ వచ్చిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు అతను. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. భార్యకు నచ్చజెప్పి మధురవాడలోని గత నెలలో ఓ ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే ఉండేవారు. అయితే భర్త తన ప్రేమకు అడ్డు వస్తాడని, అతన్ని తొలగించుకుంటే మనిద్దరం ఉన్న ఆస్తితో హ్యాపీగా ఉండొచ్చని అతనికి చెప్పింది. ప్రియుడు కూడా సరే అన్నాడు. అయితే ఈ కేసు ఎవరో ఒకరి మీదకి డైవర్ట్ చేయాలి కాబట్టి ఆయనతో ఆర్థిక లావాదేవీలు చేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డిపై నెట్టి వేద్దామని పక్కా ప్లాన్ వేసింది. అనుకున్నట్టుగానే రెక్కీ నిర్వహించారు. అదేవిధంగా వాకింగ్కి తీసుకువెళ్లిన సమయంలో భర్తపై దాడి చేయమని అతనికి చెప్పింది. ప్రియుడు ఆమె చెప్పినట్టే చేసి అతన్ని చంపేశాడు. చివరికి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తే ఆమె కిల్లర్ లేడీ అని అర్థమైంది. ఎంతలా పక్కా స్కెచ్ వేసి భర్తను అడ్డు లేకుండా చేసుకుందో పోలీసులు పూర్తిగా వివరించారు. ప్రియుడి కోసం తాళి కట్టిన భర్తనే అతి కిరాతకంగా హత్య చేయించింది ఈ కిలాడీ లేడీ. దుబాయ్లో ఉంటే సుధాకర్ రెడ్డితో ప్రమాదమని భయపడి విశాఖకు వచ్చాడు పాపం సతీష్. కానీ ఇక్కడ భార్య రూపంలోనే చావు అతనికి తప్పలేదు. ప్రియుడు మోజులో పడి స్కెచ్ వేసింది ఆమె. పాపం సతీష్ కాటికి వెళ్ళాడు. చేసిన నేరానికి రమ్య కటకటాల వెనక్కి వెళ్ళింది. ఏ తప్పు చేయని అభంశుభం తెలియని చిన్నారులు ఇద్దరు ఇప్పుడు అనాథులయ్యారు. ఆ కుటుంబాలు రెండు కన్నీరు మున్నీరవుతున్నాయి. అక్రమ సంబంధాలు, చివరికి ఎఫైర్లు కుటుంబాలను ఎలా బీదిపాలు చేస్తాయో, ఎలా అనాథులుగా మారుస్తాయో, ఇలాంటి ఘటనలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.